మ్యాంగోస్లో బీటా కెరోటిన్ ఉండడం వల్ల మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. Hello dears, how are you all? This is Monica. Welcome to my channel, Monica Multitasking. Stay safe, stay healthy. Present situation chala bad ga undi kadandi. So edaina urgent aithe tappa bayitiki vellakandi. And meeru safe ga unte, meeru safe ga unnatte, mee intlo vallu safe ga unnatte, mee daggara unna mee chuttupakkala vallandaru safe ga unnatte. So please be careful. Don't go outside. Edaina urgent untene vellandi. And okavela urgent aithe velthe kuda ప్రికాషన్స్ కంపల్సరీగా తీసుకోండి. కంపల్సరీగా మాస్క్ వేసుకోండి, శానిటైజర్ కూడా రెగ్యులర్గా యూజ్ చేయండి. వీలైతే ఏదైనా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఆర్గానిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. రెంట్కు ఉండే వాళ్ళైతే చిన్న చిన్న కుండీల్లో మీ బాల్కనీలో లీఫీ వెజిటేబుల్స్, పాలకూర, మెంతి కూర, పుదీనా ఇలాంటివి పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇంకా ఓన్ హౌస్ అయితే టెర్రస్ గార్డెన్ ఉండనే ఉంది, మంచిగా పెద్ద పెద్ద కుండీలు పెట్టుకొని మీకు ఇంట్లో కావాల్సిన వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా చాలా ఈజీగా గ్రో చేయొచ్చు. అండ్ ఇలా చేసి హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకోటి ఏదైనా ప్రతి విషయం ఇంట్లో వాళ్ళ హెల్త్ కానీ ఇంట్లో క్లెన్లీనెస్ కానీ ప్రతి విషయం ఇంట్లో హౌస్ వైఫ్ చేతిలో ఉంటుంది. సో హౌస్ వైఫ్స్ బీ కేర్ఫుల్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఫుడ్ వల్ల, ఎన్వైరన్మెంట్ వల్ల పిల్లల హెల్త్ కానీ పెద్దవాళ్ళ హెల్త్ కానీ చాలా ఈజీగా పాడైపోతుంది. సో ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఆర్గానిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఇంట్లోనే పెంచుకోవడానికి ఇంకా ట్రై చేయండి. ఒక్కసారి మొదలు పెట్టండి, ఇంట్లో పెంచుకోవడం చాలా ఈజీ. ఇప్పుడైతే మైక్రోగ్రీన్స్ మట్టి లేకుండానే పెంచేస్తున్నారు చాలామంది. అంటే ప్లీజ్ ప్లాస్టిక్ యూసేజ్ మీకు వీలైనంత వరకు తగ్గించండి. అది ఒకేసారి మొత్తం ప్లాస్టిక్ యూసేజ్ అంతా తగ్గించడం కూడా ఒకేసారి పాజిబుల్ అయ్యే విషయం ఏం కాదు. సో ఒక్కొక్కసారి వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు కానీ ఒక కాటన్ బ్యాగ్ తీసుకెళ్ళండి, లేకపోతే మీరే ఇంట్లో ఒక సంచిని ప్రిపేర్ చేసుకోండి. చాలా క్యారీ బ్యాగ్స్ యూసేజ్ ఆపిన వాళ్ళు అవుతారు. అసలు టోటల్గా యూజ్ చేసే ప్లాస్టిక్లు, మనం ఒకవేళ ప్లాస్టిక్ యూసేజ్ని ఆపాలనుకుంటే మన హౌస్ వైఫ్స్ చేతిలో నుంచే సగం వరకు ప్లాస్టిక్ యూసేజ్ని ఆపొచ్చు. ఇంటి అవసరాలకే మనం ఎక్కువగా ప్లాస్టిక్ని యూజ్ చేస్తుంటాము. ఒకేసారి యూసేజ్ని టోటల్గా ఆపాలంటే మన వల్ల కాదు, మీ దగ్గర ఉన్న వాటిని రీయూసేజ్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. అలా కూడా కొంతవరకు ప్లాస్టిక్ని వాడుకోవడం ఆపుకోవచ్చు. ఇంకా ఏంటంటే మీరు వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు కానీ, వెజిటేబుల్స్కి వెళ్ళినప్పుడు అన్నిటి కలిపి ఒకే బ్యాగ్ తీసుకెళ్ళి, ఇప్పుడు మనం ఒక హాఫ్ కేజీ కానీ కేజీ కానీ కూరగాయలు తీసుకున్నప్పుడు కూరగాయలతో మనకు ఒక క్యారీ బ్యాగ్లో వేసిస్తాడు కదా. సో అలా క్యారీ బ్యాగ్, ప్రతి వెజిటేబుల్కి క్యారీ బ్యాగ్ తెచ్చుకోకుండా, ప్రతి ఫ్రూట్కి క్యారీ బ్యాగ్ తీసుకొచ్చుకోకుండా మీరే ఒక బ్యాగ్ని తీసుకువెళ్ళి అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఆ బ్యాగ్లోనే తీసుకొచ్చుకోండి. అలా అయితే చాలా వరకు ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గించిన వాళ్ళం అవుతాము. ఇంకా ఇంట్లో కూడా మనం వేసుకునే ప్రతి వస్తువు ప్లాస్టిక్ బాక్స్లో పెట్టుకోవాలని చూస్తారు చాలామంది హౌస్ వైఫ్స్. సో ప్లీజ్ ప్రతిదానికి స్టీల్ డబ్బాలు కానీ గ్లాస్ డబ్బాలు కానీ యూజ్ చేయడానికి ట్రై చేయండి. చాలా వరకు ప్లాస్టిక్ యూసేజ్ని ఆపిన వాళ్ళు అవుతారు. ఇంకా ఇప్పుడు నేను మీకు తీసుకొచ్చుకున్న మ్యాంగోస్ చూపిస్తాను. అండ్ వాటి బెనిఫిట్స్ ఏంటో కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవి పూర్తిగా ఎల్లో కలర్లో ఉండవు, ఎందుకంటే వాళ్ళు కాల్షియం కార్బైడ్ కానీ ఇథిలిన్ పౌడర్ కానీ వీటిని పండించడానికి యూజ్ చేయరు. న్యాచురల్గా పండించడానికే వాళ్ళ దగ్గర మెథడ్స్ ఉంటాయి. సో గవర్నమెంట్ కాల్షియం కార్బైడ్ని యూజ్ చేయడం బ్యాన్ కూడా చేసింది. అప్పటి నుండి ఇథిలిన్ యూజ్ చేస్తున్నారు, ఇథిలిన్ ప్యాకెట్స్ని యూజ్ చేసి వీటిని పండిస్తున్నారు. సో అది పిల్లల హెల్త్కి చాలా డేంజర్ అండి. మీకు ఒకవేళ మామిడి పళ్ళు కావాలనుకుంటే ముందే ఒక 10 రోజుల ముందే ప్రిపేర్ అవ్వండి. మార్కెట్కి వెళ్ళి ఏవైతే వాళ్ళు పండించడానికి మామూలుగా ఇథిలిన్ పౌడర్ని కాల్షియం కార్బైడ్ని యూజ్ చేస్తారో వాటిని అలా యూజ్ చేయకముందే ముందే కాయలను తీసుకొచ్చి బల్క్గా ఇంట్లోనే న్యాచురల్ మెథడ్స్లో పండించుకోవడానికి ట్రై చేయండి. అలా అయితే హెల్త్కి చాలా మంచిది. సో ఈసారి ఈ ప్రాసెస్ని యూజ్ చేసి చూడండి.
సీజన్లో మామిడి పళ్ళు తినాలనిపిస్తే ఏదో ఒక రకంగా మామిడి పళ్ళను తెచ్చుకొని తింటాం కదా, మరి అన్సీజన్లో మామిడి పళ్ళు తినాలనిపిస్తే ఏం చేయాలి, దానికి కూడా నా దగ్గర ఒక ఐడియా ఉంది. సో ఆ ఐడియాను కూడా మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను. ఆ వీడియో కనుక మీరు చూడాలనుకుంటే ఇప్పుడే వెంటనే వెళ్ళి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ కూడా చేయండి. ఇప్పుడు ఒకటి కట్ చేసుకొని చూసి టేస్ట్ ఎలా ఉందో ఒకసారి మీకు చూసి చెప్తాను. సూపర్. చాలా బాగున్నాయండి. మనకి మ్యాంగోస్ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి, అవేంటో ఒకసారి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో అవేంటంటే, మనం ఫస్ట్ పచ్చి మామిడికాయ ఉంటుంది కదా, పచ్చి మామిడికాయలు తినడం వల్ల మన లంగ్స్ ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయంట. సో ఇప్పుడున్న పొజిషన్లో చూసారా, చాలామందికి లంగ్స్ ఇన్ఫెక్షన్ వస్తున్నాయి. సో లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గాలంటే కూడా మనం పచ్చి మామిడికాయ, పుల్లగా ఉన్న మామిడికాయ తినడం వల్ల లంగ్స్లో ఉన్న బ్యాక్టీరియాని పుల్లగా ఉండే మామిడికాయ తీసేస్తుందంట. చాలా బెనిఫిట్టే కదండి. సో మామిడికాయ పుల్లగా ఉంది అని వదిలేయకుండా అందులో లైట్గా సాల్ట్ కొంచెం కారం వేసుకొని తినండి, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. అండ్ ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్స్ రాకుండా కూడా చేస్తుందంట, హార్ట్ డిసీజెస్ తగ్గిస్తుంది, స్కిన్ మంచి గ్లోగా ఉండడానికి. ఏదైనా ఫుడ్ మన మామూలుగా స్కిన్ మెరవాలని, స్కిన్ కోసం మచ్చలు తగ్గాలని ఏవేవో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తుంటాం కదా, ఫస్ట్ మనం ఇన్నర్గా తీసుకునే ఫుడ్ హెల్దీ అయి ఉంటే ఆటోమేటిక్గా మన హెయిర్ అయినా స్కిన్ అయినా చాలా హెల్దీగా ఉంటుంది. సో ఈ మ్యాంగోస్ తింటే స్కిన్ కూడా హెల్దీగా ఉంటుందంట, హెల్దీ బ్రెయిన్ కోసం కూడా మ్యాంగో యూజ్ అవుతుందంటండి. సో తప్పకుండా పిల్లలకి మ్యాంగోస్ పెట్టడానికి ట్రై చేయండి. ఫైబర్స్, కార్బోహైడ్రేట్స్, క్యాలరీస్, ప్రోటీన్స్ ఇందులో చాలా ఉంటాయండ. అండ్ విటమిన్స్ కూడా, ఏ విటమిన్, సి విటమిన్, బి6 విటమిన్, ఈ విటమిన్, ఇలాంటి విటమిన్స్ చాలా ఉంటాయి. సో ఏ విటమిన్ ఆటోమేటిక్గా కళ్ళకు చాలా మంచిది. సి విటమిన్, ఫైబర్ హార్ట్ డిసీజెస్ని తగ్గించడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏమైనా మన శరీరంలో ఉంటే తీసేయడానికి, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గిస్తుంది, పంటి నుండి బ్లడ్ కారడం ఏమైనా, చిగుళ్ళ నుండి బ్లడ్ కారడం ఏమైనా ఉంటే తగ్గిస్తుందంట. అండ్ మామిడికాయ ఇలా మ్యాంగోస్ని ముక్కలుగా చేసుకొని నమిలి తింటే పళ్ళు కూడా హెల్దీగా ఉంటాయి, అండ్ ఎనామిల్ లేయర్ కూడా మంచి హెల్దీగా తయారవుతుందంట, ఇంకా అరిగిపోకుండా ఎనామిల్ లేయర్ ఇంప్రూవ్ అవుతుందంట. మామిడి పళ్ళని, పండిన మామిడి పళ్ళని తీసుకోవడం వల్ల డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది. అండ్ ఇందులో ఐరన్ ఉండడం వల్ల మెయిన్గా ఎనిమియా ఉన్న వాళ్ళకి కానీ, బ్లడ్ పర్సంటేజ్ తక్కువగా ఉన్న వాళ్ళకి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ చాలా ఇంప్రూవ్ అవుతాయి. సో రక్తహీనతను ఆటోమేటిక్గా తగ్గించేస్తుంది. మ్యాంగోస్లో బీటా కెరోటిన్ ఉండడం వల్ల మంచి ఇమ్యూనిటీ బూస్టర్గా కూడా చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. వీలైనంత వరకు బయట పండించిన మామిడికాయలు కాకుండా మీరు ఇంట్లో తీసుకొచ్చి పండించుకోవడానికి ట్రై చేయండి, లేకపోతే ఆర్గానిక్ యూస్ చేయడానికి ట్రై చేయండి. అండ్ చూసారు కదండి, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ చాలా వరకు మీతో షేర్ చేశాను. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు.